నమస్తే మనం హిందూ ధర్మంలో ముఖ్యమైనటువంటి మాట చెప్తూ ఉంటారు పూజ తప్పనిసరి అంటుంటాం అయితే చాలామంది ప్రశ్న ఏంటంటే వేదాల్లో ఎక్కడా కూడా విగ్రహారాధన లేదు మరి విగ్రహాలను ఎందుకు పూజ చేస్తారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఇక్కడ ఒక మాట చెప్పాలి విగ్రహం అనేది నిగ్రహం తెచ్చుకోవడానికి అయితే ఈ నిగ్రహం లేనప్పుడు ఎందుకు పూజ చేస్తారు అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు నాకు రూపాన్ని నేను తలుచుకున్నాను ఆ రూపంతోనే పరమాత్మ తత్వాన్ని చూస్తున్నాను నాకు విష్ణుమూర్తి అంటే అందమైన ఆ ఆకృతి ఆ ఆజానుభావ తత్వం ఇది ఉంటుంది ఇది మానవ నైజం నేను ఎప్పుడైనా సరే ఓ అమ్మని పూజిస్తున్నాను అంటే అమ్మవారిని చాలా అందంగా ఊహించుకుంటాను అందుకే నేను పార్వతమ్మకి చక్కగా నుదు నిండా బొట్టు పెడతాను కంటే నిండా కాటుకున్నటువంటి విగ్రహాన్నే తీసుకుంటాను ఆ అమ్మ చక్కటి పొడవైనటువంటి కబరీబరాన్ని ఆ తల్లికి ఉన్నటువంటి ఆ జుత్తు కేశ సంపద కేశ అంటుంటారు అవన్నీ కూడా అలా ఉన్నాయి అనుకుంటాను అందుకే మనం కూడా అలా అలంకరించుకున్నప్పుడు లక్ష్మీదేవిలాగుంది ఉంది పార్వతీదేవిలాగా ఉంది సరస్వతమ్మ లాగున్నారు ఉన్నారు ఇవన్నీ ఏంటి అంటే మన మనసులో మనకు ఉన్నటువంటి భక్తితో మనం ఎంచుకునేటువంటి ఒక రూపం అమ్మకి మనం కల్పించాము అయ్యకు మనం కల్పించాం ఆ కల్పించుకున్నటువంటి రూపాన్ని నేను పూర్తిగా నేను దీక్షలో నేను ఒక ఏకాగ్రత సంపాదించుకోవడానికి నేను ఆ విగ్రహాన్ని పెట్టుకుంటాను అంతేనా అంటే ఈ విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు నేను ఆ విగ్రహాన్ని పూజించేటప్పుడు పూర్తిగా స్వామికి నేను ఏ ఏ రకాలైనటువంటి షోడశోపచారాలు చేస్తున్నానో ఆ ఉపచారాలు అంటే విగ్రహం లేకున్నా నీకు నిష్ట ఉండాలి అని అడిగే వాళ్ళకి ప్రశ్న ఎందుకంటే నేను నా విగ్రహంలో నేను స్వామి అక్కడ వచ్చి వేయించేశాడు అని నేను అనుకుంటాను నేను స్వామిని ఆహ్వానించాను నా ఇంటికి అనుకుంటాను అందుకని ఆ స్వామిని ఆహ్వానించి అక్కడికి వచ్చిన తర్వాత నేను షోడశోపచారాలు చేస్తున్నాను రాగానే అర్ఘ్యపాద పాదాలకి నీళ్ళు ఇచ్చాను కాళ్ళు కడుక్కున్నాడు స్వామి చేతులకు అందుకే కూడా అర్ఘ్యం సమర్పయామి అంటూ నేను పదే పదే నేను కాళ్ళకి నీళ్ళు ఇస్తాను స్వామికి నైవేద్యం పెడతాను తర్వాత మళ్ళీ నేను ఇస్తాను ఇవన్నీ కూడా స్వామి నా ఇంట్లో నా దేవతా మందిరంలో స్వామి అక్కడ కూర్చున్నాడు అమ్మ అక్కడికి వచ్చింది అనేటువంటిది చూస్తాను ఇవన్నీ ఇప్పుడు అంటే నా నాకున్నటువంటి ఈ మానవ జన్మలో నాకున్నటువంటి ఈ మాత్రపు ఇంగిత జ్ఞానంలో నేను ఏంటంటే స్వామికి కాళ్ళు చేతులు ముక్కు నేను ఏ రూపంలో ఉన్నానో అలాగే స్వామి ఉన్నాడు అనుకుంటాను అందుకే కదా వాళ్ళు అమృతంతో మాత్రమే బతకగలిగినప్పటికీ కూడా కనురూప వెయ్యలే అవసరం లేనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా నేనేం చేస్తాను ఇక్కడ నేనేం తింటున్నానో అదే నైవేద్యం పెడతాను స్వామి నాకు ఇలా నేను ఆరోగ్యంగా ఉండడానికి ఇలా నేను సుఖంగా ఉండడానికి నాకు ఇచ్చినటువంటి ఈ ఆహారం అంతా కూడా నీదే అంటూ నేను ప్రతిదీ కూడా పెట్టేటప్పుడు కృష్ణార్పణం అంటూ ఆ పరమాత్మకి అర్పిస్తాను కదా అంటే నేను నాకున్నటువంటి నా జీవన శైలిలో నేను ఏదైతే అనుకున్నానో ఏదైతే నా గట్టి నమ్మకం ఏంటంటే స్వామి ఈ రూపంలో ఉన్నాడు ఈ రూపంలో ఉన్నటువంటి స్వామిని నేను ఇంటికి పిలుచుకున్నాను పిలుచుకున్నటువంటి స్వామి నా దేవతా మందిరంలో నా ఆ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని నేను ఆరాధిస్తున్నాను నేను నైవేద్యం పెడుతున్నాను కాబట్టి నేను విగ్రహాన్నే ఆరాధిస్తాను అందుకే ఆ నమ్మకంతోనే ఒక పెళ్ళవని ఒక శుభకార్యం అవని వ్రతం ఏదవని అక్కడ స్వామి పాదాలకి తాకిస్తాం స్వామి చేతులకు తాగిస్తాం స్వామికి నేను కళ్యాణం చేయగలిగినటువంటి స్థితి లో కూడా ఉంటాను రామ కళ్యాణాలు చేస్తూ ఉంటారు గోదా కళ్యాణం చేస్తూ ఉంటాం అక్కడ సాక్షాత్తు స్వామి అక్కడ ఉన్నాడు అనుకుంటాం ఆ కళ్యాణాన్ని చేస్తున్నాడు స్వామి కళ్యాణం చేసుకుంటున్నాడు అని అనుకుంటాము అక్కడ ఓ పక్కన జనక మహారాజు ఉన్నాడు ఓ పక్కన దశరథ మహారాజు ఉన్నాడు అని భావించేటువంటి గొప్పనైన సంస్కృతి అంటే ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళే ఆ రూపంలో ఉన్నారు అనుకుంటాం అంతెందుకు ఆ స్వామి రూపం ఎలా ఉంటుంది అంటే మనం మామూలుగా చేసేటువంటి ఒక వివాహపు తంతులో కూడా ఒక వరుణ్ణి అక్కడ కూర్చోబెడితే ఆయన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించి మనం కాళ్ళు కడిగేటువంటి ఒక సంస్కారం ఉంది కదా అంటే దేవత ఏ రూపమైతే పరమాత్మతత్వం ఉందో ఆ పరమాత్మని నేను ఆరాధించడం కోసం నాకు వీలుగా నా మనసు అక్కడే నిగ్రహించుకొని ఆ దైవ చింతన కలిగి ఆ రూపంలో ఉండేటువంటి అనేక అనేక సాత్విక ఆలోచనలన్నీ రావడం కోసం నేను విగ్రహాన్నే పెట్టుకుంటాను అన్నది అందుకని విగ్రహారాధన ఎందుకు అంటే నాకు నిగ్రహం కలగడానికి నీకు నిగ్రహం ఉండదా అంటే నాకు నిగ్రహం ఉన్నప్పటికీ నేను ఆ రూపంలో పూర్తిగా స్వామి తత్వంలో మమేకం అవ్వాలి అంటే నాకు ఆ రూపం ఉండాలి ఆ స్థితి ఉండాలి తర్వాత నేను అలాగే ధ్యానం చేస్తే నా ఇంట్లో భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావన ఉంటుంది ఆ భగవంతు దర్శనం కలిగేటువంటి తత్వం ఉంటుంది అందుకే నా నా ఇంట్లో ఉన్నటువంటి నా తరతరాల వారికి అందించడం కోసం ఇంట్లో ఉన్న భవిష్యత్ తరాలందరూ కూడా స్వామి పాదాలకు నమస్కరించమని స్వామికి మెడలో దండ వేయమని నుదుట బొట్టు పెట్టమని నేను చెబుతూ నేను ఆ ఆచార పరంపరని ముందుకు సాగించడం కోసం చేసే ప్రయత్నంలో హైందవ ధర్మం ముందు నుండి కూడా అది కావాలండి సరే విగ్రహారాధన లేకుండా కూడా ఎంతో ముందుకు వెళ్ళినటువంటి యోగతత్వం వాళ్ళందరూ కూడా వాళ్ళు తపస్సంపన్నులు ఆ తపస్ సంపన్నులకు మొత్తం కళ్ళు తెరిస్తే భగవంతుడే ఉంటాడు విశ్వమంతా భగవంతుడే ఉంటాడు భగవంతుడు కనబడ్డాంటే కనబడని దెప్పుడు అని చెప్పేటువంటి స్థితిలోకి వాళ్ళంతా కూడా సాధుసంతులు యోగులు ఎక్కడెక్కడో హిమాలయాల్లో మరెక్కడో తపస్సు చేసుకోగలిగి ధ్యాన స్థితిలో ఉండి సర్వం ప్రపంచమంతా కూడా రూపంగా కనిపించేటువంటి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి ఋషి పరంపర కూడా ఈ ధర్మంలోనే ఉంది ఆ ఋషి పరంపర ఉన్న వాళ్ళంతా కూడా తపస్సు చేస్తారు ఈ లోకమంతా క్షేమంగా ఉండడం కోసం ఉంది ఎప్పుడూ కూడా తపన పడుతూ ఉంటారు ఆ స్థాయిలో ఉంటారు వాళ్ళు చేసేటువంటి ఆ తప ఫలితంగా మిగతా వాళ్ళంతా సుభిక్షంగా ఉంటారు ఆ తప ఫలంగా ఆ మూడు కాలాల్లో వర్షం కురుస్తూ హాయిగా ఆనందంగా మిగతా వాళ్ళంతా సుఖంతో సౌభాగ్యంతో ఉండడం కోసం ఆ తపస్ సంపన్నులు ఋషి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ మామూలు కుటుంబీకులు మామూలుగా ఉండేటువంటి సామా మాన్యులైనటువంటి ఈ జనాభాల్లో ప్రతి ఇంట దేవత మందిరం ఉండాలి ఆ మందిరంలో ఆ గదిలో దేవతా స్వరూపాల్లో దేవతా విగ్రహాలు ఉండాలి ఆ విగ్రహాలు ఉంటేనే మనం నిత్యం చేసుకునేటువంటి పూజలో ఒక పవిత్రమైన ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావన వస్తుంది ఒక చక్కటి ఏదైతే ధనాత్మకమైనటువంటి శక్తి ఉంటుందో ఆ శక్తి మన ఇంట ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ గది పూజగది ఉండాలి పూజ గదిలో దేవతారూపం ఉండాలి అంతే తప్ప విగ్రహాలు ఎందుకు అంటే విగ్రహం ఉంటేనే మనకు నిగ్రహం ఉంటుంది ఓ రూపం మనం మది నిండా ఆ రూపాన్నితో ధ్యానిస్తాం అంతే కదా పరమేశ్వర తత్వం అనగానే త్రి ఆ మూడు కళ్ళతో ముక్కంటిగా మనకు ఆ రూపం కనిపిస్తుంది విష్ణుతత్వం అనగానే చతుర్భుజాలతో మనకు కనిపించేటువంటి చిద్విలాస రూపం కనిపిస్తేనే ఆయన స్థితికారకుడుగా ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తాడు అని అనిపిస్తుంది తల్లి పార్వతీదేవం ఈ రూపం కనిపించగానే శక్తినంతా ఇచ్చేటువంటి ఆ అమ్మలు కన్నా అమ్మ రూపం మనకు కనిపిస్తుంది తల్లి సరస్వతి అంటే ఆ వీణానాదంతో కనుక ఆ తల్లి యొక్క వీణారూపంతో ఉంటే ఇటువైపు అక్షయమాల అటువైపు పుస్తకం ఉంటే జ్ఞాన సంపత్తునంతా అందించేటువంటి తత్వం మనకు కనిపిస్తుంది లక్ష్మీదేవి అనగానే ఓ ప్రతీక మనకు కనిపిస్తే కనుక ఆ లక్ష్మీదేవి మనకందరికీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసిన సంపద ఇవ్వగలిగినటువంటి సిరి సంపదలను ఇచ్చేటువంటి ఆ స్త్రీమాంత మనకు చెంత ఉంది అని అనిపిస్తుంది అందుకని విగ్రహం ఉండాలి విగ్రహాలు ఉంటేనే మన శక్తి పెరుగుతుంది మనం ఎవరు కూడా తపసంపన్నులయ్యే అంత పెద్దగా మనం ఈ రోజు ఉండేటువంటి ఆధ్యాత్మిక చింతన లేదు కాబట్టి మనం ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా ఏ రకంగా ఎంతగా ఎదిగినా హిందూ ధర్మంలో తప్పనిసరిగా మనకు విగ్రహారాధన చేయవలసిందే విగ్రహ ఆరాధనతో పాటు మరి ఇంకొక విషయం చెప్పుకోవాలి దేవాలయాల్లో కానీ ఇక్కడ కానీ ఇన్ని విగ్రహ ప్రతిష్టలు జరిగాయంటే ఈ విగ్రహ ప్రతిష్టలన్నీ నేటి కాలంలో మనం చేసినవి మాత్రమే కాదు ఓనాటి కాలంలో ఋషి పరంపర చేసింది ఋషులు అంతకుముందు రాజులు చేశారు ఋషులు చేశారా ఇంకా అంతకంటే ముందు సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఉన్నాయి మరి వాళ్లే ప్రతిష్ఠించారు అంటే తప్పనిసరిగా పూజించమనే కదా అందుకని విగ్రహాలని పూజిద్దాం ఆరాధిద్దాం కాపాడుకుందాం ఇంకా విగ్రహ ప్రతిష్టలు చేద్దాం నమస్తే